నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామంలోని విద్యాభారతి పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులు పుల్వామా ఘటన అమరవీరుల ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధమ ఉపాధ్యాయులు పోతన మాట్లాడుతూ మూడేళ్ల కిందట 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు విరుచుకుపడిన ఆనాటి ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారని వారు తెలిపారు. అమరవీరులను స్మరిస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగా సింగ్, మధుసూదన్, రామకృష్ణ, సాయినాథ్, భోజన్న, రాజు, కవిత, సంధ్యారాణి, స్వాతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.